అసమ అధికార ప్రతిపక్ష పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా బహిరంగంగానే నువ్వా నేనా అంటూ పోటాపోటీ విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరొకవైపు ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తారనే సందేహం మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ ఎంపీ స్థానం కోసం అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలైతే హడావుడి మొదలు పెట్టారనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే గతంలో ఎంపీగా చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ ఒకవైపు ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఉండడము, అదేవిధంగా గతంలో ఎంపీగా చేసిన నేపథ్యంలో కరీంనగర్ సంబంధించిన 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేశానంటూ అతను ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఆదరణ లేకపోతుందని కొన్ని వర్గాల్లో ఈ టాక్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్ కుమార్ గతంలో కూడా ఒకవైపు నియోజకవర్గాల్లో తిరగడము, నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్నాడనే కోణంలో మాత్రం అతనిది ఒక టాక్ వస్తుంది. మరోవైపు మొన్నటి వరకు ప్రజాయుత యాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఇటు చూసుకుంటే వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలను పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి కూడా ఒకవైపు హుస్నాబాద్ నియోజకవర్గం, అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గాలలో అతని ప్రజాయుత యాత్ర ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రజాయుత యాత్ర చేస్తున్న సమయంలో కూడా అక్కడ అశేష ఆదరణ కూడా లభిస్తుందనే కోణంలో బండి సంజయ్ ఈరోజు ఉదయం మాట్లాడడం జరిగింది. అయితే అదేవిధంగా కొన్ని అంశాలపైన కూడా అతను చర్చించడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎప్పటికీ కూడా పొత్తులో ఉండవు, పొత్తులో ఉన్న వారిని ఉన్నారు అని ఎవరైనా అన్నట్టయితే వారిని కంపల్సరీ చెప్పుతో కొట్టాలని కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకే బీజేపీ పార్టీకి సంబంధించిన అధిష్టానం కేంద్రం నుంచి వెళ్ళి దాదాపు ఎన్ని సెగ్మెంట్లో ఎంతమంది అభ్యర్థులు నిలబడతారు, ఎవరెవరు నిలబడతారు అనేది ఇంకా అనౌన్స్ చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. కానీ బండి సంజయ్ అయితే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ప్రజాహిత యాత్ర ఆ 7 నియోజకవర్గాలలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకే 2 నియోజకవర్గాలు అయిపోయాయి, 3 నియోజకవర్గంలో ఇంటర్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవడము, 4 స్థానాల్లోకి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఎంపీ స్థానం అనేది చాలా వరకు హాట్ టాపిక్గా నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఇప్పటివరకు కూడా ప్రకటించకపోవడం, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకే మాజీ ఎంపీగా కొనసాగిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గానికే పరిమితం కావడంతో అతను ఆ హుస్నాబాద్ నియోజకవర్గంలో గెలవడము, మంత్రిత్వ శాఖలో అతను మంత్రిగా కొనసాగడంతో ఇప్పుడు కరీంనగర్ సంబంధించిన ఎంపీ సెగ్మెంట్ సంబంధించి ఎవరు కూడా అభ్యర్థి లేడనేది ఒక టాక్ అయితే కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు అలగిరెడ్డి ప్రవీణ్ కుమార్, ఒకవైపు ఆ హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్కు ఎమ్మెల్యేగా స్థానం ఇవ్వడంతో మరి అలగిరెడ్డి ప్రవీణ్ కుమార్ను మళ్ళీ బరిలోకి దించే అవకాశం కనబడుతుందని ఒక టాక్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మొన్నటి వరకు చూసుకున్నాం ఈటల రాజేందర్ కరీంనగర్ సంబంధించిన ఎంపీ సెగ్మెంట్లో ఒకవైపు అతను దిగుతారనే కోణంలో కాంగ్రెస్లో చేరుతారనే కొన్ని టాకు రావడంతో ఇప్పటివరకు ఈటల రాజేందర్ కూడా దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీలోనే ఉంటాను, ఒకవైపు బీజేపీ పార్టీ తరఫు నుంచి వెళ్ళి నిల్చుంటాను, ఎక్కడ వాళ్ళు ఇస్తే అవకాశం అక్కడ నిల్చుంటానని అతను 2 స్థానాలు కూడా చెప్పడం జరిగింది. మరి దాంట్లో ఎక్కడ నిల్చుంటారనేది అటు సర్దుమరిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ప్రస్తుతానికి కరీంనగర్ సంబంధించి ఎంపీకి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో మాత్రం బండి సంజయ్ ముందరికి దూసుకుపోతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు బోయినపల్లి వినోద్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి అక్కడ నిలబెట్టే అవకాశం కనబడుతుంది. మరి అతను గతంలో చేసిన పనులు ఎంతవరకు అతనికి ప్లస్ పాయింట్ అవే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గం చూసుకుంటే మైనస్ అయినట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్కి సంబంధించిన అవినీతి పరులు ఎంతోమంది ఉన్నారనే కోణంలో మాత్రం చాలా వరకు కంప్లైంట్లు రావడము, ఒకవైపు భూ కబ్జాల పేరిట దాదాపు చాలా వరకు మంది కార్పొరేటర్లు అయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ప్రతి ఒక్కరు అయితే కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళపైన కార్పొరేటర్ల పైన ఇప్పటికే రౌడీ షీటర్ కేసులు, అదేవిధంగా వాళ్ళను రిమాండ్కు పంపించడము, ఇటువంటి కార్యాచరణలు నెలకొంటున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చితకలబడుతున్న పరిస్థితి అయితే కరీంనగర్లో కనబడుతుందని చెప్పవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా నియోజకవర్గాల్లో ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారు కాబట్టి మరి ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ అభ్యర్థిగా వస్తారు, వాళ్ళకి ఇంతవరకు ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది. బండి సంజయ్ మాత్రం ముందరికి దూసుకుపోతున్న పరిస్థితిలో మాత్రం బండి సంజయ్కి ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం కరీంనగర్ సంబంధించిన ఎంపీ 7 నియోజకవర్గాల్లో ఒక హాట్ టాపిక్గా నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రవీందర్, మహా న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.